ఇండియా అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయిన సంగతి తెలిసిందే. రెండవ టెస్ట్ ఏకంగా ఇండియా ఇంగ్లాండ్ పైన 151 పరుగులతో అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే మొదటి టెస్టు అనంతరం ఇంగ్లాండ్లో కొంతమంది బ్యాట్స్మెన్ ఫెయిల్ అవ్వడంతో మొయిలినల్ని పిలిపించుకున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా రెండవ టెస్టులో ఇంగ్లాండ్ పైన అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే మూడవ టెస్ట్ ఈ నెల 20 తారీఖున ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు మరికొంతమంది ఫెయిల్ అవ్వడంతో వాళ్ళ T20 బ్యాట్స్మెన్ డేవిడ్ మలాన్ని ఇంగ్లాండ్ పిలిపించుకుంది. మరి డేవిడ్ మెలాన్ వచ్చాకైనా ఇంగ్లాండ్ టీమిండియా పైన మూడవ టెస్ట్ గెలుస్తుందా లేదా చూడాలి. టీమిండియా ఇంకా 3 టెస్టులు మిగిలి ఉండడంతో 2ట్లో గెలిస్తే సరిపోతుంది. ఇంగ్లాండ్ మాత్రం సిరీస్ సొంతం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 3ట్లో గెలవవలసి ఉంటుంది. టీమిండియా పైన మూడో టెస్ట్ ఇంగ్లాండ్ గెలుస్తుందా లేదా డ్రా చేసుకుంటుందా మనం చూడవలసి ఉంటుంది. టీమిండియా కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది గట్టిగానే, ఎందుకంటే మూడో టెస్ట్లో గెలిస్తే కేవలం 2ట్లో 1 గెలిస్తే సరిపోతుంది కాబట్టి చూడవలసి ఉంది. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.